తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్గా పరిచయం చేసిన డైరెక్టర్ తెలుగు సినిమాలతో బాలీవుడ్లో జెండా పాతున్న డైరెక్టర్ ఫస్ట్ టైం ఇండియన్ సినిమాకి రెండు వేల కోట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టిన డైరెక్టర్ ఎవరంటే అన్డౌటెడ్ గా రాజమౌళి పేరే వినిపిస్తుంది ఏ సినిమా అయినా హిట్ అయిందంటే ఆ క్రేజ్ ఆ సక్సెస్ ఆ సినిమా వరకే ఉంటుంది కానీ రాజమౌళికి మాత్రం అలా కాదు ఏ ముహూర్తంలో బాహుబలిని పాన్ ఇండియా వాయిడ్ పరిచయం చేశాడో ఆ నిమిషం నుంచే తెలుగు టాప్ డైరెక్టరే కాదు ఆల్ ఓవర్ ఇండియా టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు రాజమౌళి అయితే బాహుబలితో వచ్చిన క్రేజ్ అక్కడే ఆగిపోకుండా ఆర్తో కంటిన్యూ చేశాడు చెక్కన్నా అనుకున్నది చేద్దాం ఎవరు ఆపుతారో చూద్దాం అన్నట్టు రెచ్చిపోతున్నాడు రాజమౌళి కొడితే కుంభస్థల సునామీ కొట్టాలన్నట్టు తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ట్రిపుల్ ఆర్ సునామీ సృష్టించేలా ప్లాన్ చేస్తున్నాడు అందులో భాగంగానే నెవ్వో బిఫోర్ రేంజ్ లో సౌత్ నార్త్ స్టేట్స్ లో ఈవెంట్స్ జరిపేశాడు పక్కాగా అనుకున్న వ్యూహాలన్ని రాజమౌళి అమలు చేశాడు రిలీజ్ లేట్ అయినా సరే కావలసినంత బజ్ ఫ్యాన్ ఫ్యాన్లు క్రియేట్ చేసి మరీ థియేటర్స్ కి ట్రిపుల్ ఆర్ ని తీసుకొస్తున్నాడు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఓ లెక్క రాసి పెట్టుకో అంటూ